సాయం ఎత్తిన జన వైఎస్ఆర్ జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా జనం ప్రభంజనం జగన్తో జనం జనంతోనే జగన్ ప్రతి అడుగులో అడుగై జననీరాజనం మధ్య వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 8వ రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గొడిగనూరు వద్ద జగన్ తొలి మైలురాయి చేరుకోనున్నారు. ఈ నెల 6వ తేదీన ఉదయం తల్లి ఆశీర్వాదం, చెల్లి బంధువుల ఆప్యాయతల మధ్య ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించి సరిగ్గా 9:47 గంటలకు పాదయాత్రలో తొలి అడుగు వేశారు జగన్. తన తండ్రి మాదిరి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోవడమే లక్ష్యమని చాటుతూ అందరూ తన ఫోటో పెట్టుకునేలా మంచి చేయడమే తన కసి అని ప్రకటించి మరీ తన పాదయాత్ర ప్రారంభించారు జగన్. తొలిరోజు సొంత నియోజకవర్గం పులివెందుల నుండి ప్రారంభించిన పాదయాత్రకు జనం పోటెత్తారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరులలో జనం హారతులు పట్టారు. ముగ్గులతో స్వాగతం పలికారు, పూలతో మార్గాలను ముంచేశారు. బాధలు చెప్పుకునేవారు కొందరైతే తన అభిమాన నాయకుడు మహాపాదయాత్రకు మద్దతు పలకాలని మరికొందరు, రాజన్న బిడ్డను చూడాలని ఇంకొందరు. ఇలా ఎక్కడ చూసినా అభిమానం ముంచెత్తింది. మొత్తం కడప జిల్లాలో 93 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో అనేక సామాజిక వర్గాలకు చెందిన నేతలు జగన్తో మమేకమయ్యారు. వ్యూహాత్మకంగా నిర్ణయించిన ప్రాంతాల్లో సాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనకు అవకాశం వస్తే ఏ రకంగా ప్రజలకు అండగా నిలిచేది వివరిస్తున్నారు. తనపై పారడైజ్ పత్రాల్లో పేరు వచ్చిందంటూ ముఖ్యమంత్రి మొదలు టీడీపీ నేతలంతా విమర్శలు చేస్తుంటే కడప నడిబొడ్డు నుండే బహిరంగ సవాల్ చేశారు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 15 రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, తీసుకోండి. నాకు గన విదేశాల్లో 1 రూపాయి అన్న ఉంది అని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తావు అని అంటే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. 15 రోజులు టైం ఇస్తా ఉన్నా, ప్రూవ్ చేయలేకపోతే నీ ముఖ్యమంత్రి పదవి నుంచి నువ్వు రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇక స్థానిక సమస్యలపైన దృష్టి సారించారు. వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజలు జగన్కు బ్రహ్మరథం పట్టారు. ప్రొద్దుటూరులో జనాభిమానం కట్టలు తెంచుకుంది. అలా కర్నూలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగుపెట్టిన జగన్ పాదయాత్రలో చిరస్మరణీయంగా గొడిగనూరు వద్ద తొలి మైలురాయి 100 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. దాదాపు 7 నెలల పాటు సాగే ఈ యాత్రలో 3000 కిలోమీటర్లు పైగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగనుంది. జగన్ పాదయాత్రపై వైసీపీ అభిమానులు ఎంతగా అంచనాలు పెట్టుకున్నారో అధికార పార్టీ నేతలు అంతకంటే ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏపీలో సంచలనంగా మారిన జగన్ పాదయాత్ర రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ మలుపులకు వేదికగా నిలవనుంది.